ఇప్పుడు మనము బీరకాయ తాలింపు చేసుకుందాము. బీరకాయ తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా బీరకాయ తీసుకుందాం. దాని తర్వాత ఆనియన్ ఒక టమోటా, సాల్ట్, కారం, పసుపు, తర్వాతలోకి సాసవులు అండ్ శనగబేడలు. ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా బాగా పీల్ చేసుకొని చూసారా, ఇది మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ సో. నెక్స్ట్ టమోటా, నెక్స్ట్ టమోటా కట్ చేసుకోండి. సో అది కూడా సేమ్ ఈ షేప్లోనే కట్ చేసుకోండి. తాలింపుకు కావాల్సిన అన్ని ఐటమ్స్ను కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము నేను యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తానండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను అండి, కడాయి. సో ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. నాకు ఎందుకో సరిపోదు అనిపిస్తుంది, సో అందుకోసం ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి దీని. సో దీంట్లోకి నేను కొద్దిగా సాసాలు యాడ్ చేసుకుంటున్నా. అలానే ఇందులోకి ముందుగానే బేడలు వేసేసుకుంటున్నా, తీసుకున్న బేడలు. ఇది కాసేపు వేగనిద్దామండి. ఇది కాసేపు వేగించిన తర్వాత ఆనియన్స్ టమోటా వేసుకుంటాం. ఇట్లా వేగిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసుకుంటున్నా. అలానే ఒకటేసారి టమోటా కూడా వేసేసుకుంటున్నా. టమోటా కాయ కూడా వేసుకొని నేను బాగా వేగించుకుంటున్నా. ఇది సేమ్ అలానే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నా, సరిపోయేంత పసుపు వేసుకుంటున్నా. దాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటా. ఇప్పుడు ఇది ఇప్పుడు మంచిగా మగ్గిందండి, మంచిగా మగ్గింది కాబట్టి. సో నేను ఆల్రెడీ నానబెట్టుకున్నా, కట్ ముక్కలుగా చేసుకొని బీరకాయ నానబెట్టుకున్నాం అని ఇందులో యాడ్ చేసుకుంటా. నేను ఆల్రెడీ మంచిగా వాష్ చేశాను 2-3 సార్లు. సో ఇందులోకి యాడ్ చేసుకుంటాను. ఇది మీరు ఏదైనా కర్రీలోకి యాడ్ చేసుకొని ఒక తాలింపులాగా తినచ్చు, లేకపోతే దీన్ని అలానే వైట్ రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. సో ఆ ప్రాసెస్ ద్వారా మీకు టేస్ట్ ఎలా వచ్చిందో అనేది కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. సో దీన్ని కూడా ఇంకా కాసేపు ముక్కనివ్వాలి. నేను బీరకాయ వేసుకున్నాను. బీరకాయ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా మిక్స్ అయ్యి, పసుపు దీంట్లోకి వెళ్ళాలి కాబట్టి మిక్స్ అయ్యి, బాగా మిక్స్ అయ్యి ముగ్గే వరకు మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మిక్స్ చేసాం కదా, సో ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాం. దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ సరిపోయేంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి. వేసుకుని మళ్ళీ ఒకవేళ తక్కువ అయితే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ ముందే వేసుకోవద్దండి. సో దీన్ని బాగా ముగ్గనీయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కారం యాడ్ చేసుకుందాము. హాయ్ అండి, ఇప్పుడు నేను ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నా అండి. సో ఇది కారం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అలానే, ఒక 2-3 మినిట్స్ అలానే ఉంచేద్దాము. ఎందుకంటే మంచి లేతగా ఉంది కాబట్టి బీరకాయ త్వరగా ఉడికిపోతుంది. సో అందుకోసం చూసారు కదండి, ఇది చాలా బాగా మగ్గిపోయింది. నేను ఊరికే ఒక స్వాక్ కోసం నేను ఊరికే ఒక స్వాక్ కోసం కొత్తిమీర వేస్తున్నా, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. ఇదే మ్యాండేటరీ కాదు. సో మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అందుకోసమే నేను చూపించలేదు.
సో ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒక ఇంకొక ఇంకొక వన్ మినిట్ దీని అలా ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకొక వన్ మినిట్ అలా మగ్గనిచ్చి తర్వాత ఈ కడాయిని దింపేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.